భూమిలేని పేద దళితులకు తక్షణమే పొలాలను పంపిణీ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలం ముక్కల రెవెన్యూ ఇలాకాలోని సర్వేలో 44 ఎకరాల భూమిలో పెదదోర్నాల ఏబిఎం పాలెంకు చెందిన ఎస్సీలకు భూమిని పంపిణీ చేయాలని పెదదోర్నాల తహసీల్దార్ వి హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సోమయ్య మాట్లాడుతూ, సెంటు భూమి కూడా లేని పేదలకు ఇవ్వకుండా స్థానికేతరులకు గుంటూరు కృష్ణా జిల్లాల వారికి 100 ఎకరాలు కట్టబెట్టారని తెలియజేశారు. 4 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నా బుట్ట దాఖలాలు అవుతున్నాయి కానీ రెవెన్యూ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలియజేశారు. స్థానికేతరులకు ఇచ్చిన పట్టాలను తక్షణమే రద్దు చేసి స్థానికులైన పేదలకు భూ పంపిణీ చేసి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కందుల కాశీరెడ్డి, పిచ్చయ్య, కిషోర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఒక్క రోజు కూడా సాగు చేసిన పరిస్థితి లేదు. వాళ్ళంతా 99% ఏదైనా కూడా చేశారు. ఎందుకు చెప్పాలంటే నేను వాళ్ళంతా నాడు కాపురం ప్రాంతీయ కార్యదర్శిని ఈరోజు పెద్దదోర్నాల మండలంలో గాలికి గడ్డపారలు పోయిన సామెతలాగా ఈరోజు ఆ సామెతని పెద్దదోర్నాల మండల తహసీల్దార్ కార్యాలయం నిజం చేస్తూ ఉంది. 100 ఎకరాల భూములు ఉన్నాయి. 100 మంది పేదలు, సెంటు భూమి లేని పేదలు ఈరోజు పరిగిపెట్టలాగా మాకు భూములు ఇవ్వండి, మేము పేదలమని చెప్పి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు. కానీ సదరు పేదలకు కన్నువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు అనర్హులకి, స్థానికేతరులకి 100 ఎకరాల భూములు ఈరోజు కట్టబెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దీనికి నిరసనగా ఈరోజు పెద్దవర్ణాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు భారీగా నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది. ఈ తహసీల్దార్ కార్యాలయం వెంటనే స్పందించి అనర్హుల చేతుల్లో పెద్ద సంఖ్యలో భూములు ఉన్నాయి, ఆ భూములను రద్దు చేయకపోతే ఇక్కడే వంటా వార్పు చేసుకొని తప్పనిసరిగా ఈ దళితులు ఇక్కడే నివాసం చేయడానికి సిద్ధంగా ఉంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తహసీల్దార్ కార్యాలయం స్పందించకపోయినట్లయితే, స్పందించట్లేదు ఈపాటికే, అనేక సార్లు కూడా ఇచ్చాం స్పందించట్లేదు, ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెద్దలకు ఈ తహసీల్దార్ కార్యాలయం సపోర్ట్ చేస్తుందా అనే ఒక అనుమానం కలగక మానదు, కలుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నారు, వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి, రద్దు చేయండి అని సాక్ష్యాధారాలతో సహా చూపించినా కూడా స్పందించట్లేదంటే ఈ తహసీల్దార్ కార్యాలయం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది. అందుకని వెంటనే స్పందించకపోతే మాత్రం తప్పనిసరిగా పేదలే ఈ భూములను ఆక్రమించుకొని సాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వెనక్కి వెళ్ళే సమస్య లేదు, ఈ తహసీల్దార్ కార్యాలయం నిరవధికంగా కూడా బంద్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము ఈ తహసీల్దార్ కార్యాలయానికి హెచ్చరిక చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంతాల ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కరోనా వైరస్ భారతదేశంలో విజృంభిస్తూ ఉన్నది. సెంటు భూమి లేని పేదలు పెద్ద ఎత్తున్నారు, లక్షల మంది ఉపాధి కోల్పోయి అల్లాడిపోతా ఉన్నారు, తిండి లేక అలమటిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన పేదలను ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. భారతదేశంలో కేరళలో నెలకు 7,500 రూపాయలు అక్షరాల కుటుంబానికి 7,500 రూపాయలు సాయం చేసింది, 17 రకాల నిత్యావసర వస్తువులు సాయం చేసింది, 50 కేజీల బియ్యం అట్లా సహాయం చేసి ఈరోజు కరోనాను